అందరికీ నమస్కారం. సత్యం శంకరమంచి ఈ పేరు వింటే వెంటనే అమరావతి కథలు గుర్తుకొస్తాయి. అంత గొప్పగా ఆ కథలన్నీ ఉంటాయి. దేనికదే వైవిధ్యభరితంగా ఉంటుంది. ఆశ్చర్యానికి, ఒక కొత్త అనుభూతికి మనల్ని దగ్గర చేస్తుంది. అటువంటి కథల్లో ఎంగిల అన్న కథ. సత్యం శంకరమంచి కలం నుంచి జాలువారినటువంటి ఈ అద్భుతమైనటువంటి కథ నా గళం ద్వారా మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆలకించే ప్రయత్నం చేయండి. రచయిత సత్యం శంకరమంచి అంటారు. అమ్మ చెప్పిన కథలు అయ్యకే చెబుదునా, ఆలకించమని హరిహరులను వేడుకొందునా. హర హర మహాదేవ, నరహర మహాదేవ, అందుకో అమరేశ్వర. ఈ కథలన్నీ కూడా అమరేశ్వరునికి అంకితం ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఎంగిల అనే ఈ కథ వినండి. రామశాస్త్రి తండ్రి పేరిశాస్త్రిలా స్వామియాజి కాకపోయినా కర్మిష్ఠి. 15 ఏళ్ల వయసుకే వేదం 82 పన్నాలు ఆపోసన పట్టాడు. ఆ పైన తర్కం అభ్యసిస్తూ అంతో ఇంతో వేదార్థం కూడా గ్రహించాడు. వటువుగా త్రికాలములందు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ గాయత్రి మంత్రోపాసన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కాలం గడుపుతున్నాడు. సభల్లో ఎందరు పెద్దలున్నా పిన్నవాడైన రామశాస్త్రికి పెద్దపీట వేసేవారు. పేరిశాస్త్రి కొడుక్కి వయసు వచ్చింది కదా, వివాహం చేద్దామని సంకల్పించాడు. కానీ రామశాస్త్రి మనస్సు వివాహం వద్దన్నది. సంసారం తుచ్ఛమైంది అని మనస్సు పదే పదే చెప్తున్నా తండ్రి ఆనా కాదనటం ధర్మసమ్మతం కాదని పెళ్లికి ఒప్పుకున్నాడు. అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న రామశాస్త్రికి ధావతి కట్టుకోవడం చేతకాకపోతే పెళ్లి పీటల మీద పురోహితుడే కుచ్చిళ్లు పోసి రామశాస్త్రికి ధావతి కట్టాల్సి వచ్చింది. తల్లిదండ్రుల కోరిక తీర్చటం కోసం పిల్ల మెళ్ళో తాళి కట్టాడే కానీ పెళ్ళయిన తర్వాత మళ్ళీ తన జపమేమో, తన అనుష్ఠానమేమో తనది. పేరిశాస్త్రి దంపతులు కొడుకు పెళ్లి చూడటానికే నోచుకున్నారు కానీ కోడల్ని గడపలోకి తెచ్చుకునే సంబరం చూడకుండానే వెళ్ళిపోయారు. అత్త మామ లేని ఇంట శ్రీదేవమ్మ కోడలుగా అడుగుపెట్టింది. రామశాస్త్రికి దీటైన ఇల్లాలు శ్రీదేవమ్మ. రామశాస్త్రి జపాలకి తపాలకి రోజుకి 6 గంటలు పడితే శ్రీదేవమ్మ పూజలకి పునస్కారాలకి రోజుకి 10 గంటలు పట్టేది. శ్రీదేవమ్మ అత్తింటికి వస్తూ కామాక్షి విగ్రహాన్ని తనతోనే తెచ్చుకుంది. ఆమె సేవే అనునిత్యం. ఇక రామశాస్త్రి అనుక్షణ ఈశ్వరార్చకుడు. రామశాస్త్రి భార్యతో నాకిది కావాలి అని అడగడు. ఆమె ఏం చేసి పెడితే అది తింటాడు. శ్రీదేవమ్మ కామాక్షి విగ్రహాన్ని, అమ్మా నీ నివేదనకి ఏం చేయమంటావు అని అడిగి తోచింది చేస్తుంది. రామశాస్త్రి జపమైపోయినా శ్రీదేవమ్మ పూజ కాక భోజనానికి పిలవకపోతే రామశాస్త్రి, తండ్రి నా జపం చాలలేదా అనుకుని తిరిగి పంచాక్షరి మొదలెట్టేవాడు. ఊరందరికీ వాళ్ళు భార్యాభర్తలే కానీ వాళ్ళెప్పుడూ అలా అనుకోలేదు. ఎవరి జపం వారిది. రామశాస్త్రికి ఈశ్వర ధ్యానం, శ్రీదేవమ్మకి కామాక్షి స్థవం. కానీ ఈశ్వరుడు కామాక్షి ఆది దంపతులని వాళ్ళకి ఎన్నడూ తట్టలేదు. మరేమిటో. ఒకరోజున రామశాస్త్రి పొలం వెళ్లాల్సిన పని రావటం చేత కృష్ణ స్నానానికి 11 గంటల వేళ వచ్చాడు. అప్పటికి కృష్ణ రేవంతా నిర్మానుష్యంగా ఉంది. రామశాస్త్రి రాగిచెంబు తోముకుని ఒడ్డున బోర్లించి అంగోస్త్రను నడుంకి చుట్టి ఒక్క మునక వేసి పక్కకి చూస్తే ఓ బండ మీద ఓ ఉప్పరపిల్ల స్నానం చేస్తూ కనిపించింది. ఆ నల్లపిల్ల మంచి వయసులో ఉంది. ఉతికిన గుడ్డలు పక్కనే పడేసి నామమాత్రంగా ఓ చిన్న గుడ్డ మొలకి చుట్టుకుని హాయిగా స్వేచ్ఛగా వెచ్చటి ఎండలో కృష్ణలో మునక వేస్తోంది. చాలీ చాలని గుడ్డ పొంగుతున్న వక్షాలని దాచలేకపోతోంది. పక్కన మగ మనిషి ఉన్నాడన్న ధ్యాస లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటూ చెంగున నీళ్లలోకి దూకి ఈదుకుంటూ మళ్ళీ బండ మీదకు వస్తోంది. రామశాస్త్రి ఆ నల్లపిల్లని ఆ రీతిలో చూడగానే లోపలేదో కడుక్కుమంది. మనసు బిగించుకుని మరో మునకేసి సూర్యుడికి అర్ఘ్యమిచ్చాడు. నోట మంత్రం నడుస్తోందే కానీ మనసు ఆ నల్లపిల్ల వైపే పరుగు తీస్తోంది.
పెళ్ళుమనే వయసు అని అల్లపిల్లకి, కృష్ణలో సుళ్ళులా ఒంటి వంపులు, తరుముకొస్తున్న కెరటంలా నవ్వులు, బారలు బారలుగా ఇదుతోంది నల్లపిల్ల, నల్లటి కృష్ణలో నల్ల చేపలా దూసుకుపోతోంది. రామశాస్త్రికి గాయత్రి సాగటం లేదు. మళ్ళీ మళ్ళీ పక్కకి తిరిగి చూస్తున్నాడు. ఇంకెవరో చూస్తున్నారన్న ధ్యాసే లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా కృష్ణలో కలిసిపోతోంది ఆ పిల్ల. కృష్ణ అంత అందంగా ఉంది ఆ కన్నె అనిపించింది రామశాస్త్రికి. కకావికలైన మనస్సుతో ఒట్టుకొచ్చాడు రామశాస్త్రి. శ్రీదేవమ్మ అన్నం వడ్డిస్తుంటే భార్యని తదేకంగా చూశాడు. పచ్చటి ముఖం మీద పెద్ద కుంకం పట్టు, కామాక్షీదేవికి పూజ చేసిన గన్నేరు పువ్వు ఆమె కొప్పులో ఎత్తుగా విచ్చుకుని ఉంది. నల్లపిల్లే కాదు, శ్రీదేవి కూడా అందంగా ఉంటుంది అనిపించి కళ్ళు విచ్చుకు చూస్తున్నాడు రామశాస్త్రి. అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టుకుని రెండో ముద్ద పక్కనే కూర్చుని విశనకర్రతో విసురుతున్న భార్య నోటికి అందించాడు. శ్రీదేవమ్మ అప్పురపడి, ఎంగిలి కాదో అంది. ప్రసాదం అనుకోరాదో అన్నాడు రామశాస్త్రి. అయితే అనుగ్రహించండి అని నోరందించడానికి బదులు దోసిడి పట్టింది. రామశాస్త్రి ముద్ద దోసిట్లో ఉంచితే కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంది ఆమె. రామశాస్త్రి సాయంత్రం దైవదర్శనానికి వెళ్తున్నాడు కానీ లోపల అనేక సందేహాలు. గుడి నిండా స్త్రీలు, వాళ్ల జడల్లోని పూలచెండ్ల వాసన మండపం నిండా పరుచుకుంది. ధ్వజస్తంభం దగ్గర ఆరుబయల్లో కూర్చున్న పూలవాసనే, గాలి పూలవాసన, వెన్నెల పూలవాసన. వస్తూ వస్తూ అప్పయ్య దీక్షితుల వారు అరుగు మీద కూర్చుంటే నుంచునే ప్రశ్నించాడు రామశాస్త్రి, తాత సంసారం విషవృక్షం కాదా? అప్పయ్య దీక్షితులు గట్టచాటున నవ్వుకుని, విషవృక్షమే, ఆ విషవృక్షానికి అమృత ఫలాలు కాస్తాయి అన్నాడు. మరికొంతసేపటికి రామశాస్త్రి, తెలిసి తెలిసి చేదు తింటామా అని అడిగాడు. చేదు తెలిసిన నోటికే తీపి రుచి బాగా తెలుస్తుందిరా అన్నాడు. రామశాస్త్రి ఇంటికొచ్చాడు. భోంచేసి తుంగచాప మీద పడుకుంటే భార్య కాసేపు కాళ్ళొత్తి దండం పెట్టి మంగళసూత్రాలు కళ్ళకత్తుకుని మామూలుగా వెళ్ళబోతుంటే అన్నాడు, పార్వతీదేవి భర్త సేవ చేసి వీరే వెళ్ళిపోయేదా? ఆ సంగతి కామాక్షిదేవిని అడగాలి అంది శ్రీదేవమ్మ. అడగనక్కర్లేదు, నాకు ఈశ్వరుడు చెప్పాళ్లే అంటూ భార్యను దగ్గరికి తీసుకున్నాడు. ఆనాటి నుంచి శ్రీదేవమ్మకి వేరే చాపతో పని లేకపోయింది. మరి 2 సంవత్సరాల్లో ఆ ఇంట అమరేశ్వరుడు, బాల చాముండేశ్వరి పుట్టారు. ఇదండి కథ. విన్నారుగా, అనుభూతి చెందారుగా. అదే సత్యం శంకర మంచివారి అమరావతి కథల్లో ఉన్నటువంటి గొప్పతనం. ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూరిబాబు.